హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ హోమ్. ఈరోజు బేసిక్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్డ్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసేసుకోవాలండి. ఫస్ట్ నేను 1.5 స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేశాను, 1 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ గరం మసాలా. 1 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి. కర్డ్ మనం ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత గ్రేవీ వస్తుంది. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసి నేను ఆల్మోస్ట్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ప్లేస్ చేశానండి. 1 అవర్ సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయిల్ ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి. కొంతమంది నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, సో వాళ్ళు ఎక్కువ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేశానండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీస్ అనేవి ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం కారం ఆల్రెడీ 1.5 to 2 స్పూన్స్ యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోండి. హాస్టలర్స్ అయితే ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలా అయినా కానీ ఈజీగానే కుక్ అయిపోతుంది. సో దీని మీద ఒక లిడ్తో కవర్ చేసేసేయండి. ఈ బౌల్లో మనం ఇందాక మిక్స్ చేసుకున్నప్పుడు దీనికి మసాలా పౌడర్స్ అవన్నీ స్టిక్ అయిపోయి ఉన్నాయి, సో కొంచెం వాటర్తో క్లీన్ చేసుకోండి. ఈ వాటర్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా ఉందండి మన కర్రీ. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో చూడండి, కొంచెం వాటర్ అనేవి చికెన్లో నుంచి బయటకు రిలీజ్ అయినాయి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని మన రిక్వైర్డ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 10 మినిట్స్ కుక్ చేస్తేనే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి, ఎందుకంటే మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత ఫాస్ట్గా చికెన్ కర్రీ కుక్ అయిపోతుందండి ఈ ప్రాసెస్లో. నెక్స్ట్ నేను ఇందాక ఉంచిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను, సో నాకు ఈ వాటర్ అనేవి రిక్వైర్డ్ కాదు. సో నేను ఇంకొంచెం వాటర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో చికెన్లో ఫార్ములా ఏంటంటే అండి, మనము ముక్క మునగ వాటర్ పోస్తే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను వాటర్ని యాడ్ చేశాను, పీసెస్ అన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు నేను ఇది హై ఫ్లేమ్లో లిడ్తో కవర్ చేసి ఇంకొక 10 మినిట్స్ కుక్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా ఉంది. సో నా కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇది కుక్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఒక పీస్ని తీసుకొని మనం చెక్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పీస్ని తీసి నేను చెక్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా ఈజీగా కట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నేను లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేస్తానండి. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. కావాలనుకున్న వాళ్ళు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను కొత్తిమీరని ఎస్కేప్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉంటుందండి. ఇది చాలా ఈజీ అండి, 20 మినిట్స్లో అయిపోయింది నాకు ప్రాసెస్ అంతా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.